Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు అమరావతిలో జరిగినటువంటి ఈ తతంగం ఏమిటి అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చిని డైవర్ట్ చేయటానికి ఆ చర్చ నుంచి ప్రజల ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు ఒక షో చేస్తున్నామే తప్ప అక్కడ చేస్తున్నటువంటి ఉద్యమాల్లో ఎలాంటి పస లేదని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ పక్కనే మన బహుజన సమితి తరపున ఒక మాకు డీసెంట్రలైజేషన్ క్యాపిటల్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. మీరందరూ ఒకసారి వెళ్ళి చూడండి. ప్రజలు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ అమరావతిలో రాజధాని పెడితే కొంతమంది వ్యక్తుల చేతుల్లో కొంతమంది గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మరి ప్రజల రాజధాని కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ వికేంద్రీకరణ పద్ధతి అన్నటువంటిది మేలు, రాజ్యాంగ నిపుణులు సూచించినటువంటి ఈ పద్ధతి మేలు అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు అక్కడ అదే తుళ్ళూరు ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతాం. మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించడం చాలా బాధ కలిగించేటటువంటి అంశం. దేనికోసం మీరు ఉద్యమం చేస్తున్నారు? ఎవరి కోసం మీరు ధర్నా చేస్తున్నారు? మీ రాష్ట్రం సమానంగా సమాంతరంగా అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది మీ బినామీల భూముల రేట్లు తగ్గిపోయాయని, మీరంతా అక్కడ ధర్నా చేస్తున్నారన్న విషయం ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇప్పటికీ మీరు ఇంకా ఈ ఉద్యమాన్ని పేరు చెప్పి ఈ పేడి నాటకాలు ఇంకెన్నాళ్ళు మీరు కొనసాగిస్తారని నేను ఈ సందర్భంగా నేనైతే చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాను. నేను మరి అలాగే ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ సిపిఐ పార్టీ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయటం చాలా ఆశ్చర్యకరం. అసలు మనం ఒకసారి ఆలోచిద్దాం, ఈ ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే ఆపినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? ఈ ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో ఎక్కడైనా సరే దళితులకి ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే ఆపేసినటువంటి కమ్యూనిస్టులు ఎక్కడైనా ఉన్నారా? మన దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. సిపిఐ పార్టీ వాళ్ళు, పేదల పక్షాన్ని నిలబడాల్సినటువంటి కమ్యూనిస్టులు, దళితుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల, వాళ్ళ అభ్యున్నత పట్ల ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు భూస్వాములతో చేతులు కలిపి భూస్వాముల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయటం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియచేస్తూ ఉన్నాను. నేను రోజు మనం మీడియాలో చూస్తే 200వ రోజు, 212వ రోజు, 300వ రోజు అదేదో ఒక పెద్ద మహానగరం నిర్మాణం అయిపోయినట్టు, అదేదో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిపోయినట్టు ఈ కలరింగ్ ఈ వార్తలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక స్కామ్ని, ఒక అంతర్జాతీయ స్కామ్ని ఇంత అందంగా ఇన్ని బొమ్మలు వేసి ఇన్ని గ్రాఫిక్స్ అద్ది ఇంత చక్కగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చా అని నాకైతే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ మధ్యకాలంలో రైతులు ఏదో అన్నామని, రైతులను పేడి ఆర్టిస్టులు అన్నామని చెప్పి అమరావతిలో కొంతమంది నిరసనలు చేశారు. ఈ సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నేను అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ప్రయోజనాల్ని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకు 10 సంవత్సరాలకి కౌలు ఇస్తానని చెప్పి చెప్పాడు. ఇదే కదా వాస్తవం. మరి మనం 10 సంవత్సరాలు కౌలు ఇస్తామన్నటువంటిది 15 సంవత్సరాలకు పెంచామను. మరి అలాగే పరిహారాన్ని సైతం సంవత్సరానికి ఇచ్చేటటువంటి పరిహారాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది. మరి రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు? ఇది ఒకసారి గమనించాలి. రైతుల ప్రయోజనాలు కాపాడాలని మీరు అనుకుంటే
రైతులకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ ఒక రిప్రజెంటేషన్ ఒక కమిటీ మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి. ముఖ్యమంత్రి గారు రైతు సమస్యల పట్ల రైతుల అభివృద్ధి పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా ఉంటారు. మీరు ఒకసారి కూర్చోండి, మీ ప్రాధాన్యతలు ఏంటో మీరు తెలియజేయండి. అంతే తప్ప రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసం ఒక విశాలమైనటువంటి ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అలా అని చెప్పి ఇదేదో ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్ట ప్రకారం తీసుకున్నారనో కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల్ని అమలు పరిచేటటువంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుచేతంటే మీరు ఒకసారి ఆలోచించండి, మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ని ట్రాన్సిట్ క్యాపిటల్గా ఒక 10 సంవత్సరాలు ట్రాన్సిట్ క్యాపిటల్గా ఉంచి ఈలోపు మీరు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసుకొని మీ మీ రాజధాని ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు చెప్పింది. మరి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి విజయవాడ వచ్చాడో మనందరికీ తెలుసు. ఈరోజు ఇప్పుడు అది విచారణ జరుగుతుంది బ్రహ్మాండంగా, ఓటుకు నోటు కేసు. మరి నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేశావు? నువ్వు కట్టింది కూడా ఒక ట్రాన్సిట్ క్యాపిటల్ని కట్టావు. ఈ మాట ఒప్పుకోవడం లేదు ఈరోజు చంద్రబాబు. 100 సార్లు 1000 సార్లు నువ్వే చెప్పావు ఇది తాత్కాలిక అసెంబ్లీ అని, ఇది తాత్కాలిక సెక్రటేరియట్ అని, ఇది తాత్కాలిక హైకోర్టు అని చెప్పి మేము చెప్పలేదే. ముఖ్యమంత్రి హోదాలో మీరే చెప్పారు చంద్రబాబు, మీ నాయకులు అందరూ చెప్పారు, ఇది మేమందరం విన్నాం. మేము ఇదంతా తాత్కాలికమని చెప్పి మీరే చెప్పారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలే. రాజధాని ప్రాంతంగా మనం చూస్తున్నటువంటి ఆ టౌన్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రాన్సిట్ క్యాపిటల్ మాత్రమే. పూర్తి స్థాయి క్యాపిటల్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి వనరులు పరిమితంగా ఉన్నాయి మనకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగి అనేకమైనటువంటి ఆరోపణలు జరిగి అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు కలిగజేసినటువంటి ఆ వెంచర్ను కొనసాగించడమా, లేకపోతే ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీ సూచనల్ని అమలు పరచడమా అన్నది ఈ ప్రభుత్వం విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకొని రాజధాని కార్యకలాపాలన్నింటినీ కూడా వికేంద్రీకరించబోతా ఉన్నాం. శాసనసభ కార్యక్రమాల్ని ఏదైతే ఇది సోకాల్డ్ అమరావతి ప్రాంతం ఉందో అక్కడే నిర్వహిస్తాం. సచివాలయ విధులన్నింటినీ కూడా విశాఖపట్నంలో పెట్టుకుంటాం. న్యాయపరమైనటువంటి విధులన్నింటికి సంబంధించి కర్నూలులో పెట్టుకుంటామని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన చట్టం చేసి గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఇంకా మీరు దీన్ని ఒక సూడో ఉద్యమాన్ని ఈ రకంగా నడపడం, కేవలం మీడియాలోనే దాన్ని ఉద్యమంగా చూపించడం చాలా దారుణమైన విషయమని, ఇప్పటికే 29 గ్రామాలకి ఎక్స్టెండ్ అయినటువంటి ఉద్యమం ఈరోజు కేవలం 3-4 గ్రామాలకి పరిమితమైపోయింది. చూసారా, 29 గ్రామాల్లో మొదలైనటువంటి సెగ ఈరోజు కేవలం ఒక 3-4 గ్రామాలకు పరిమితం అయిపోయింది. మరి ఇదే ధోరణి కొనసాగితే తెలుగుదేశం పార్టీ నాయకుల స్థాయి కూడా రాష్ట్రం నుంచి జిల్లాలు, జిల్లాల నుంచి మండలాలు, మండలాల నుంచి గ్రామ స్థాయికి పడిపోతుందని, ప్రజలు మరింత తీవ్రంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ సెలవు. థ్యాంక్ యూ.